స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే కుప్పం నుంచి చంద్రబాబుని తరిమి కొట్టారని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్ కు కుప్పంలో చంద్రబాబుకు మెడలు వంచారని ఫైర్ అయ్యారు రోజా. ఇంకా ఎక్కువ చేస్తే వేసక కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే రోజా. पदनाल संवसाल राष्ट्रा की मुख्यमंत्री चंद्रबाबुना सिग्ग लेकिन मोनि मोसल कन्नीर कारस्तना एदो जगनमोहन रेडी गार अन्यायम चुनाव जगनमोहन रेडी गार दरको अम्मेस्टी मेडकाय मीद तलाकाय उवरू चंद्रबाबु नाटल नमर मो आये अड़का इकड़कोच जगनमोहन रेडी गार एम पीकर एम पीकर चूसर का मोन जगह पंचायती एलक्ष మరి చంద్రబాబు నాయుడు కుప్ప నుంచి పీకి పడేశాడు. అంటే కేవలం ఓటు రాజకీయం చేసుకుంటూ 7 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి కుప్ప ప్రజలు కూడా తరిమి కొట్టారన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వ సంస్థకి మాకు ముడిపెట్టి మీ మెడలు వంచుతాం మీ మెడలు వంచుతాం అని చెప్పి లోకేష్ మాట్లాడుతుంటే చూస్తు ఊరుకం. ఎందుకంటే మంగళగిరిలో నీకు మెడలు వంచారు, కుప్పంలో నిన్న మీ నాన్నకి మెడలు వంచారు. ఇంకా ఎక్కువ చేస్తే ఈ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మిమ్మల్ని వంకబెట్టి సమాధి కూడా చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నారు.